హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా చదువుకుంటున్నారు కదా సో అయితే ఇంకా ఈరోజైతే మార్నింగ్ మా పిల్లలిద్దరిని స్కూల్కి పంపించేసాను ఇంకా మా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళిపోయారు మార్నింగే అంతా ఇంకా పనులన్నీ చేసేసుకుంటునే కళ్ళు తిరిగినట్టు అనిపించింది ఇంకా మార్నింగే టిఫిన్ కూడా చేసేసాను పిల్లల్ని పంపించేసిన తర్వాత టిఫిన్ చేశాను నేను అయితే రేపు వరలక్ష్మి శుక్రవారం కదండీ సో కావాల్సిన సామాగ్రి కొంచెం ఉంటే తెచ్చుకున్నాను ఇంకా పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసిన తర్వాత నార్మల్గా రేపైతే చాలా హడావిడి ఉంటుంది చెప్పాలంటే అసలు ఈరోజు వీడియో పెడతానా లేదా అనుకున్నాను ఫుల్ ఆఫ్ వర్క్స్ ఉన్నాయి ఇల్లంతా డీప్ క్లీనింగ్ చేయాలి ఇంకా పూజ గది నీట్ చేసుకోవాలి అండ్ రేపటికి కావాల్సినవి అన్నీ సెట్ చేసుకొని ముందే పెట్టుకోవాలి అని అనుకున్నాను సో ఇంకా సర్లే అయితే కొంచెం సేపు చదువుకుందాము సాయంత్రం పని చేసుకుందాము పిల్లలు వచ్చిన తర్వాత అని చెప్పేసి అనుకొని ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా స్నానం చేసేసుకొని పూజ చేసేసుకొని కూర్చుందాము కాసేపు చదువుకుందాము ఇంకా వీడియో కూడా అప్లోడ్ చేసేద్దాము సాయంత్రం పిల్లలు వచ్చిన తర్వాత అయితే మనము మెల్లగా చిన్న చిన్న పని చేసుకుందాము అని అనుకున్నాను ఇప్పుడే హడావిడికి అంతా పని చేసుకుంటే మళ్ళీ హెల్త్ ఒకవేళ సెట్ కాకపోతే పిల్లలు ఇద్దరిని తీసుకురావడం కష్టమవుతుంది అని చెప్పేసి ఇంకా ఇంకా మెల్లగా పూజ చేసుకుందాము అని చెప్పేసి అనుకున్నాను సో ఇంకా మీ అందరికి తెలిసిన విషయమే కదండి ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా నా హెల్త్ మొత్తానికి ఖరాబ్ అయినప్పుడు తప్ప నేనైతే ప్రతిరోజు పూజ చేసుకుంటాను అండ్ మొక్కలకు కూడా నీళ్లు పోస్తానని తెలుసు కదా తులసి చెట్లు అయితే తెచ్చుకున్నానండి నార్మల్గా అయితే మా మా ఇటు సైడు ఈ బిల్డింగ్స్ మధ్యలో అసలు ఎండ అనేది రాదు సన్లైట్ అనేది రాకపోవడం వల్ల అసలు తులసి మొక్క కానీ ఏ మొక్క కానీ ఎదగట్లేదు కేవలం ఇండోర్ ప్లాంట్స్ కానీ ఇగో ఇలా మనీ ప్లాంట్స్ తప్ప మిగతా ఏమీ సరిగ్గా పెరగట్లేవు సరే ఏదైతే అదైందని చెప్పేసి తులసి చెట్టు తెచ్చుకున్నా మరి శ్రావణ మాసంలో శుక్రవారాలు చెట్టు లేకపోతే ఎలా అని చెప్పేసి ఇంకా తులసి చెట్టు కూడా తెచ్చుకున్నాను ఇంకా మొక్కలకు నీళ్లు పోసిన తర్వాత పూజ గది పూజ గదిలోకి వెళ్ళాను పూజ చేసుకుందాము అని చెప్పేసి వెళ్ళాను మీ అందరికి తెలుసు నేనైతే పూజ ఒక హాఫ్ అవర్ టైం అలా తీసుకుంటాను ఇది కూడా టైం వేస్ట్ అని ఒకప్పుడు అనుకునేదాన్ని నేను కూడా అంటే మంత్రాలు చదవడం ఇవన్నీ స్కిప్ చేసేసి డైరెక్ట్ దీపారాధన చేసుకొని జస్ట్ దేవుంది ఒక విద్యాలక్ష్మి మంత్రం చదువుకొని వచ్చేద్దాము అని అనుకునేదాన్ని ఇంతకుముందు అలానే చేసేదాన్ని కూడా కానీ ఇంకా మా అమ్మ చెప్పింది వద్దు బిడ్డ ఎప్పుడు దైవంతో ఇట్లా చేయొద్దు ఏ పని ఎంత ఫాస్ట్గా చేసినా పర్లేదు కానీ పూజ మాత్రము కొంచెం నెమ్మదిగా ఓపిక్గా చేసుకోవాలి బిడ్డ అని మా అమ్మ చెప్తుండే ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా నేను కూడా చెప్పినట్టే వింటున్నానండి మనందరికీ తెలిసిన విషయమే కదండి నిజంగా శుక్రవారాలు అప్పుడు ఆడవాళ్ళు ఎంత బిజీగా ఉంటారో తెలుసు కదా అందులోనూ వరలక్ష్మి శుక్రవారం రోజైతే చాలా పనులు ఉంటాయి అండ్ నేనైతే లాస్ట్ ఇయర్ వరకు అంటే ఇక్కడ ముత్తైదులను పిలిచి వాయినాలు ఇస్తారు కదా సో నార్మల్గా అయితే అది మా ఇంట్లో మేము ఎప్పుడు చేసుకుంటాము కాకముందు మా అమ్మ చేస్తుంటే అన్ని చూసేదాన్ని మా అమ్మ కూడా చెప్తుండే మీరు కూడా పెళ్ళైన తర్వాత ఇలా పిలుచుకోవాలి బిడ్డ ముత్తైదులను పిలిచి ఇలా ఇవ్వాలి ఇలా అనేసి మొత్తం ప్రాసెస్ అంతా చెప్తుండే కానీ నాకైతే ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత అసలు అంటే అసలు కుదరకపోయేది అంటే నాకు మ్యారేజ్ ఇయర్స్ అయింది కానీ పిల్లలు చిన్నగా ఉండడం వల్ల ప్రతి చిన్న పని ఎట్లా అంటే నన్ను వదిలేసి ఉండేవాళ్ళు కాదు మా చిన్న పాపనైతే లాస్ట్ ఇయర్ ఈ టైంకి ఎత్తుకొనే కూర్చునేదాన్ని ఏ పనికైనా కూడా ఇంకా అందుకని ఎవరిని పిలిచేదాన్ని కాదు నన్ను అందరు పిలిచేవాళ్ళు కానీ నేనైతే ఎవరిని పిలిచేదాన్ని కాదు అండ్ చూసుకోవడానికి కూడా ఒకళ్ళు ఉండాలి కదా లాస్ట్ ఇయర్ ఈ టైం కల్లా మా హస్బెండ్కి వర్క్ ఫ్రం హోమ్ అయిపోయింది ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది కానీ ఫ్రైడే రోజు నిజంగా ఒక హ్యాండ్ హెల్పింగ్ హ్యాండ్ ఉంటుంది చేసుకోవచ్చు కదండీ ఇంకా పొద్దున్నే చెప్పాను కదా నేను బెండకాయ పులుసు చేసి అందులో బాయిల్డ్ ఎగ్స్ వేసేసి పిల్లలకు బాక్స్ పెట్టేసి పంపించేశాను ఇంకా ఇంకా రెడీ అయిన తర్వాత ఇంకా బట్టలు అవన్నీ కొంచెం నీట్గా చేసుకుంటాను ఎందుకంటే కొన్ని కొన్ని పనులు ఎప్పుడు చేసుకోవాలో అప్పుడు చేసేసుకుంటే మళ్ళీ మనకు తర్వాత ఆ పనులు జోలికి వెళ్ళకుండా ఉంటే సరిపోతుంది ఇంకా బెడ్ అదంతా నీట్గా చేసేసుకొని ఎట్లా అంటే నాకు చదువుకునేటప్పుడు ఇంకా రిమైనింగ్ పెండింగ్ వర్క్స్ అనేది మ్యాక్సిమం ఉండకుండా ఉండేలా చూసుకుంటాను ఇంకా మిగిలిన కావాల్సిన బుక్స్ ఈ రోజు ఏమేమి చదవాలనుకుంటున్నానో అవన్నీ ఇక్కడ సెట్ చేసుకుంటున్నాను మా ఇంట్లోనైతే బట్టల కంటే ఎక్కువ నా బుక్ షెల్ఫ్స్ ఎక్కువ ఉన్నాయి చెప్పాలంటే మా హస్బెండ్ ఎప్పుడు తిడుతూ ఉంటారు నువ్వు అసలు షెల్ఫ్స్ అనేవి మొత్తం బుక్స్కే పెట్టేస్తున్నావు ఒక బుక్ ఒక మొత్తం ఒక షెల్ఫ్ అంతా బుక్స్కి నీట్గా అరేంజ్ చేసుకుంటే సరిపోతుంది అక్కడ ఇక్కడ ఇక్కడ అని పెట్టుకోకు అని డైలీ ఇదే డిస్కషన్ వస్తుండే అదంతా చేసుకోవాలండి కానీ అది చేయడానికి మాత్రం టైం సరిపోవట్లేదు చదవడానికి టైం సరిపోవట్లేదు అంటే ఇంకా ఆ పనులన్నీ చేసుకోవడానికి అసలు టైం సరిపోవట్లేదు చెయ్యాలి మెల్లిగా ఒక్కొక్కటి పని చేసుకుంటా అని అనుకున్నా ఒకేసారి అన్ని పనులు చేసుకున్నా కూడా కళ్ళు తిరుగుతున్నాయి ఈ మధ్య చిన్నదానికి అసలు హెల్త్ అనేది సెట్ అవ్వట్లేదు ఈ ఎగ్జామ్స్ వల్లనే ఇదంతా చెప్పాలంటే ప్రెషర్ వల్ల టెన్షన్ వల్ల ఇదంతా అవుతుంది హెల్త్ ఖరాబ్ అవ్వడం ఇంకా మీ అందరికి తెలిసిన విషయమే కదండి ఇక్కడ నేను మీతో ఒక చిన్న విషయం షేర్ చేసుకోవాలి నా స్టడీ చైర్ అనేది ఇది నాతో వన్ అండ్ హాఫ్ ఇయర్ ట్రావెల్ చేసింది నా లైఫ్లో లాస్ట్ ఇయర్ గ్రూప్ వన్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మా హస్బెండ్ని అడిగితే తీసుకొచ్చారు కరెక్ట్గా నాకు చదువుకోవడానికి సెట్ అవ్వాలి అని చెప్పేసి అంటే ఈ చైర్ తీసుకొచ్చారు ఇది ఎట్లా అంటే నేను దాన్ని ఏ రకంగా వాడినా అంటే మొత్తం నవార్ అంతా పోయిందండి అసలు మా హస్బెండ్ మార్నింగ్ చూసి ఏంటి ఈ రకంగా పోయింది కొత్తది కొనిస్తలే ఇంక ఇది పక్కకు పడే సడన్గా కింద పడితే కష్టమవుతుంది అని అంటే ఏం కాదు ఎట్లనో అట్లా నవార్ ఒక్కటి చేంజ్ చేసుకుందాంలే వేరేది వద్దు ఈ చైర్కి మాత్రమే తెలుసు నేను ఎంత చదివినా ఎంత కష్టపడ్డా అని చెప్పేసి అనుబంధం అంటారు కదా ఆ చైర్తో నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ అనుబంధం ఉండే లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి అలానే కూర్చున్నాను ఆ చైర్లోనే ఎట్లా అంటే ఏ రకంగా చదివానంటే నవార్ అంతా పోయేలా చదివాను యాక్చువల్గా ఈ చైర్ మీద కూర్చొని చదువుకోవడం వల్లనే నాకు చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి చెప్పాలంటే కాళ్ళు పట్టుకోవడము మోకాలు పట్టుకోవడము వీపు అసలు మొత్తం బ్యాక్ అయితే ఫుల్ ఆఫ్ పెయిన్ వచ్చిండే ఇంక అందుకని ఒక ఏమంటారు బెడ్షీట్స్ అలా వేసుకొని ఒక సపోర్ట్ లాగా పెట్టుకొని కూర్చుంటాను కాల్ కింద ఒకటి సో అలా మొత్తానికి అయితే ఇంకా టీ తాగుతూ అనుకుంటున్నాను ఏమేమి చదవాలి నిన్న ఎక్కడ దాకా చదివాను కరెంట్ అఫైర్స్ చదవాలి టైం అనేది నేను మేనేజ్ చేసుకుంటానండి సో ఈ క్లిప్స్ వచ్చేసి నేను నిన్న తీసిన క్లిప్స్ సో ఇంక ఈ ఈరోజు మార్నింగ్ మొత్తం నేను చెప్పాను కదా కొంచెం టీ అలా తాగేసిన తర్వాత కరెంట్ అఫైర్స్ అయితే చదివేశాను ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి నా కరెంట్ అఫైర్స్ అయిపోయింది అందుకే ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇంకా నిన్న తీసిన షార్ట్స్ అవన్నీ యాడ్ చేసేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను సో నార్మల్గా మనకందరికీ నిన్న లోక్సభ సారీ రాజ్యసభ గురించి చెప్పాను కదా ఈరోజు ఈ రోజు వచ్చేసి లోక్సభ గురించి చెప్తానని చెప్పాను కదా సో నిన్న టెలిగ్రామ్లో ఒక ఫోర్ మెంబెర్స్ ఫైవ్ మెంబెర్స్ తాక కరెంట్ అఫైర్స్ గురించి చాలా అడిగారు అక్క అసలు కరెంట్ అఫైర్స్ ఎట్లా చదవాలి అసలు ఏం చదివినా కూడా అసలు ఎట్లా నాలెడ్జ్ని మనం ఎట్లా టెస్ట్ చేసుకోవాలి మిగతా వాటికంటేనేమో టెస్ట్ సిరీస్లు ఉన్నాయి మరి కరెంట్ అఫైర్స్కి ఎట్లా టెస్ట్ సిరీస్లు ఉంటాయి మనము డైలీ న్యూస్ అంతా చదువుతాం కానీ బిట్ ఏ రకంగా పడుతుందని మనకి ఎట్లా తెలుస్తుంది అని చెప్పేసి ఇద్దరు ముగ్గురు అడిగారు అసలు చెప్పాలంటే అది వాలిడ్ క్వశ్చన్ అండ్ నాకు కూడా ఇలాంటి క్వశ్చన్స్ చాలా వచ్చాయి కరెంట్ అఫైర్స్ మీద మిగతా అన్ని టెస్ట్ చేసుకోవడానికి కి మనకు చాలా ఉన్నాయి పేపర్స్ కానీ టెస్ట్ సిరీస్లు కానీ ఉన్నాయి కానీ కరెంట్ అఫైర్స్ని ఎట్లా నాలెడ్జ్ టెస్ట్ చేసుకోవాలని చెప్పేసి చాలా మందికి ఉంటుంది డౌట్ సో మనలో చాలా మంది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు కొంతమంది బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతుంటారు కొంతమంది యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతారు కొంతమంది స్టేట్ పిఎస్సికి అంటే మన టిఎస్పీఎస్సీకి ఏపీ అలా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు సో ఏంటంటే మనకు కరెంట్ అఫైర్స్ అనేది మనం రాసే ఎగ్జామ్ని బేస్ చేసుకొని ఉంటుంది అండ్ దానికి సపరేట్ వెబ్సైట్స్ ఉన్నాయి దానికి సపరేట్ టెలిగ్రామ్ ఛానల్స్ ఉన్నాయి కానీ చాలా మందికి తెలియదు అవేర్నెస్ అనేది చాలామందికి లేదన్నమాట సో ఇక్కడ బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళైతే నేను చెప్తాను టెలిగ్రామ్ ఛానల్ శ్రీదర్శ అని ఒకటి ఉంటుంది ఒకసారి మీ టెలిగ్రామ్లో అది చూడండి టైప్ చేసి చూడండి వస్తుంది నేను అది కూడా ప్రిపేర్ అవుతాను అంటే నేను అవి ఓన్లీ బ్యాంక్ వాళ్ళే చదవాలంటే లేదు మనకు టీఎస్పిఎస్సిలో కూడా గ్రూప్ ఎగ్జామ్స్లో అలాంటి కరెంట్ అఫైర్స్ పడే ఛాన్స్ ఉంటుంది నేను అక్కడ ఛానల్లో కూడా కరెంట్ అఫైర్స్ చూస్తాను అండ్ ఇక్కడికి వచ్చి టెస్ట్ చేసుకుంటాను నేను ఛానల్కి వచ్చి వాళ్ళు డైలీ క్విజ్ లాగా కండక్ట్ చేస్తారు సో అది నేను అక్కడ టెస్ట్ చేసుకుంటాను అయితే పర్చెంట్ క్లాసెస్ అని యూపీఎస్సీ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను టీఎస్పిఎస్సీ కరెంట్ అఫైర్స్కి సెట్ అయ్యే ఛానల్స్ చూస్తే మాత్రం చాలా లాస్ అవుతారు యూపీఎస్సీకి యూపీఎస్సీ స్టాండర్డ్ కరెంట్ అఫైర్స్ ఛానల్స్ చూడాలి రావుస్ కానివ్వండి ఓన్లీ ఐఏఎస్ కానివ్వండి ఇన్సైట్స్ కానీ విజన్ ఐఏఎస్ కానీ ఇంకా పరిచయం క్లాసెస్ నేనైతే ఇవన్నీ పక్కకు పెట్టేసి నేను లాస్ట్ చెప్పిన పరిచయం క్లాసెస్ ఉంది కదా అక్కడ యూట్యూబ్ ఛానల్ అది ఫాలో అయ్యాను ఎప్పటివరకు అంటే లాస్ట్ జూన్ వరకు నేను కరెక్ట్గా ఫాలో అయ్యానండి నేను తర్వాత గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ తర్వాత నుంచి ఇంకా అది బంద్ చేశాను తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను కదా ఇంకా అదే చదువుకుంటూ వస్తున్నాను మన కరెంట్ అఫైర్స్ హరీష్ అకాడమీ నుంచే చదువుకుంటున్నాను సో అయితే నేను చెప్పాను కదా శ్రీదాస్ వచ్చేసి బ్యాంక్ ఎగ్జామ్స్ అది మనం కూడా వాడుకోవచ్చు అయితే ఈ పరిచయం క్లాసెస్లో వాళ్ళు కండక్ట్ చేసే ఈ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి కదా ఈ కరెంట్ అఫైర్స్ వాళ్ళు క్విజ్ రూపంలో వాళ్ళ యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తారు అవి కూడా నేను ఫాలో అవుతాను నేను యూట్యూబ్లో వీడియోస్ అన్ని వినకపోయినా కూడా అక్కడ నేను క్విజ్ చూస్తే నాకు అర్థమైపోతుంది కరెక్ట్ అయితేనేమో కొన్ని కొన్ని ఏంటంటే రాంగ్ అయినప్పుడు మన ఆన్సర్స్ చూస్తాం కదా సో అలా కూడా నేను గుర్తుపెట్టుకుంటాను ఇంకెప్పుడైనా ఫ్రీ టైమో లేకపోతే నేను చదవలేని సిచ్యువేషన్ బయట ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు లేకపోతే పిల్లల్ని బస్ బస్ కోసం వెయిట్ చేసేటప్పుడు అలాంటి టైం ఏం చేస్తానంటే కరెంట్ అఫైర్స్ ఛానల్స్ ఉన్నాయి కదా టెలిగ్రామ్ ఛానల్స్ అందులోకి అందులోకెళ్ళి వాళ్ళు పెట్టే క్విజన్ చూస్తూ ఉంటాను అండ్ పాత క్విజ్ కూడా నేను రివైజ్ చేసుకుంటాను సో అలా అయితే నిన్న మీరు అడిగిన క్వశ్చన్కి నా నేనేం చెప్తానంటే ఇప్పుడు సపోజ్ నేనేం చేస్తాను నిన్నటి కరెంట్ అఫైర్స్ ఈ ఈరోజు చదువుతానని చెప్పాను కదా సో ట్వంటీ థర్డ్ ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ కనక మీరు చూసినట్లయితే సో నేను క్వశ్చన్స్ అడుగుతాను ఇంకా అలా క్వశ్చన్స్ పడతాయి సో మీరు ఏం చేయాలంటే ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్స్ని గుర్తు పెట్టుకొని మీరు నిన్నటి కరెంట్ అఫైర్స్ ఛానల్ అంటే హరీష్ అకాడమీలో నిన్న పోస్ట్ చేశారు కదా కరెంట్ అఫైర్స్ అది ఒకసారి చూడండి నేను అడిగిన క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయగలుగుతారా లేదా ఆ వీడియో విన్న తర్వాత అనేది టెస్ట్ చేసుకోండి ఇప్పుడు సపోజ్ ఏంటిది మలబార్ ఎక్సర్సైజ్ అనేది క్లోజ్ అయిపోయిందండి అంటే కంప్లీట్ అయిపోయింది అందులో ఏ ఏ దేశాలు పార్టిసిపేట్ చేసినాయి ఇది ఒక్క బిట్ బిట్టుబడే ఛాన్స్ ఉంటుంది మన ఇండియా నుంచి ఏమేమి షిప్స్ పార్టిసిపేట్ చేసినాయి ఇలా క్వశ్చన్ అడుగుతారు ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా చూసిన లిఖారు మిగ్లా ఫుక్చే అనేది ఏంటి అదేంటిది అదొక చేప ఫిష్ ఆ రోడ్డా లేకపోతే లేక ఇలా అడిగే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ ఈ మధ్య ఏంటంటే ఫుల్ ఫామ్స్ కూడా అడుగుతున్నారు కదా సో ఫుల్ ఫామ్ ఎన్సీఏపీ ఫుల్ ఫామ్ ఏంటి అని అడుగుతారు సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్స్ అన్ని మైండ్లో ఫీడ్ చేసుకోండి ఒకసారి హరీష్ అకాడమీలోకి వెళ్ళండి అక్కడ నిన్నటి కరెంట్ అఫేర్స్ వీడియో అవైలబుల్గా ఉంది అది ఒకసారి చూడండి నేను చెప్పినవన్నీ అక్కడ చూడండి ఒకసారి నెక్స్ట్ ఈ మధ్య ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ గురించి కూడా అడుగుతున్నారు లోకప్రియ గోపీనాథ్ బర్దోలీ అనే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఏ స్టేట్లో ఉంది సో ఇలాంటి క్వశ్చన్స్ పడే ఛాన్స్ ఉన్నది లేదు ఇంకా ఇంకా కావాలి అని అంటే మై బెంగాల్ అడిక్షన్ ఫ్రీ బెంగాల్ అనేటువంటి క్యాంపెయిన్ అండర్ ఏ స్కీమ్ కింద స్కీమ్స్ ఇచ్చేసి ఏ స్కీమ్ నెక్స్ట్ రీసెంట్గా గా చూసినటువంటి కువి దేశాయ్ అనే లాంగ్వేజెస్ ఏ స్టేట్ కి సంబంధించిన లాంగ్వేజెస్ ఇంకా లాస్ట్ వచ్చేసరికి రీసెంట్గా చనిపోయిన జాన్ వార్నాక్ అనే అతను ఎవరు అంటే ఏ సంస్థకు ఆయన ఏం చేశాడు ఏం పనిచేశాడు సో ఇప్పుడు ఈ వీడియో ద్వారా నేను నిన్నటి కరెంట్ అఫైర్స్ అంతా నేను మీకు చెప్పేశాననే అనుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పిన ఈ క్వశ్చన్స్ అన్ని మైండ్లో ఫీడ్ చేసుకొని ఒకసారి అక్కడ వీడియోకి వెళ్ళి చూడండి మీకు అర్థమైపోతుంది మీరు ఈ రకంగా మీరు కరెంట్ అఫైర్స్ అంతా రిపీట్ మీకు అర్థమైపోతుంది అండ్ క్వశ్చన్స్ కూడా ఏ విధంగా పడతాయో అర్థమయ్యే ఉంటుంది నాకు తెలిసి మీ డౌట్ క్లియర్ అయిందని నేను అనుకుంటున్నాను సో కమెంట్ చేయండి ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇంకా పర్సనల్గా మాట్లాడే మన టెలిగ్రామ్ ఛానల్లో డిస్కషన్ గ్రూప్లోకి వచ్చి నన్ను క్వశ్చన్స్ అడగండి ఇంకా నెక్స్ట్ ఈ రోజు ఈ వీడియోకే కంప్లీట్ అయిపోయింది కదండి నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో క్వాలిటీ చెప్పడానికి ట్రై చేస్తాను సో చాలా మంది మీరు అడిగారని నేను చెప్పాను కానీ వ్యూస్ అనేటువంటి రాలేదంటే ఎవరు చూడలేదు నాకేం వ్యూస్ ముఖ్యం కాదు సో ఎవరు ఏం చూడలేదు నార్మల్గా ఇలాంటి వీడియోస్ తీసినప్పుడు వచ్చిన రీచ్ అనేది సబ్జెక్ట్ చెప్పినప్పుడు రాదు చూసారా అయినా కూడా పర్వాలేదు నేను చెప్పడానికి ట్రై చేస్తాను వ్యూస్ అనేది నాకు అక్కర్లేదు మీకు నా ఛానల్ చూసినందుకు ఫిట్ అనేది ఉంటే చాలు సో ఇంతేనండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో చాలా మంది సబ్స్క్రైబ్ చేసి చూడట్లేరండి మినిమమ్ తెలుసా నైంటీ పర్సెంటేజ్ పీపుల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు నా వాలబుల్ సబ్స్క్రైబర్స్ ఆ టెన్ మెంబర్స్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు అంటే కమెంట్ కూడా చేయండి తప్పకుండా ఓకే అండి బాయ్ బాయ్ సీ యూ నెక్స్ట్ వీడియో